తెలంగాణ రాష్ట్ర R&B అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటి రెడ్డి వెంకట రెడ్డి గారు నాతో ఉన్నారు. ఆయన తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు ఢిల్లీ వచ్చారు. తన రాజీనామా పత్రాన్ని పార్లమెంట్లో సమర్పించిన తర్వాత న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్కి ఆయన చేరుకున్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడి ఆయన ముందున్న టార్గెట్స్ ఏంటి, ఇప్పుడు తన మినిస్ట్రీని ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు, తనను గెలిపించిన నియోజకవర్గ వాళ్ళకి ఓటర్లకు ఏం చెప్పబోతున్నారు అనేది తెలుసుకుందాం. సార్, హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. కాంగ్రెస్ ఇంత పెద్ద విజయాన్ని సాధించింది, దీని వెనక ఉన్న కారణాలు ఏమనుకుంటున్నారు? మేము అనుకున్న సీట్లు కొన్ని 15 సీట్లు తక్కువ వచ్చినా మేము 80 సీట్స్ అనుకున్నాం. కొద్దిగా డబ్బు ప్రభావం అనుకోండి, లేకపోతే ఏదో విధంగా జరిగిపోయింది. 64 సీట్లు కూడా, గెలిచిన సీట్లు అన్నీ కూడా 50,000 మెజార్టీ ఎక్కడ చూడలే. 55,000 నాకు వచ్చాయి. నాతో పాటు నేను టికెట్ ఇప్పించిన వాళ్ళ కూడా 68,000 మెజార్టీ. హరీష్ రావు, KCR, KTR ముగ్గురు కలిపి 3 నెలలు తిరిగిండు. అయినా తెలంగాణ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలి. 15 ఏళ్లలో తెలంగాణ వచ్చింది పేరు, కానీ ఒక కుటుంబానికి వచ్చింది మనకు రాలేదు. ఒక పేదవానికి ఒక ఇల్లు కట్టలేదు. అసలు రేషన్ కార్డు ప్రింటింగ్ అనేది స్టార్ట్ కాలేదు. ఒక గ్రూప్ సర్వీసెస్ ఎగ్జామ్ కండక్ట్ చేయలేని పరిస్థితి 2 సార్లు క్యాన్సిల్ అయింది. 70,000 టీచర్ పోస్ట్ ఖాళీగా ఉంటే 6,000 స్కూళ్ళు మూతపడ్డాయి తప్ప. 5 లక్షల మంది బీఈడీ చేసిన అమ్మాయిలు అబ్బాయిలు కోచింగ్ సెంటర్ దగ్గర తల్లిదండ్రులు ఉపవాసం ఉండి పంపిస్తే కోచింగ్ తీసుకుని తప్ప ఎగ్జామ్ కండక్ట్ చేసి ఖాళీలు భర్తీ చేస్తుంది. రైతులకు 1,00,000 రుణమాఫీ అని చెప్పి 6 ఇన్స్టాల్మెంట్ చేసి రైతులను కూడా మోసం చేసింది. సో అల్టిమేట్గా ఏంటంటే ఇవన్నీ ఒకవైపు ఈ కుటుంబంలో వీళ్ళు 5-6 తప్ప ఎవరు లేరు ప్రజలు. ఎమ్మెల్యేలు మంత్రులకు ఏం లేదు. ఈ ముగ్గురు రోజు సోనియా గాంధీ కుటుంబాన్ని తిట్టడం, తెలంగాణ ఇచ్చినప్పుడే దేవత అన్నారు. నోటికి వచ్చినట్టు రాహుల్ గాంధీని ఇష్టం ఉన్నట్టు KTR మాట్లాడిన మాటలు చూస్తే ఏడుపు వచ్చిండు. కాంగ్రెస్ పార్టీకి మంచి అద్భుతమైన విజయాన్ని ఇచ్చిండు. ఆ నమ్మకాన్ని మేము చేయం, తప్పులు చేయం. వాళ్ళు తప్పులు చేసి ఉంటే ఆధారాలు దొరికితే ఖచ్చితంగా శిక్షిస్తాం. మేము మాత్రం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీం లీడర్గా ఎన్నికైండు, వారికి కూడా శుభాకాంక్షలు ముందుగానే చెప్పాను. నేను ఒక టీం లీడర్గా పార్టీలో సీనియర్ జూనియర్ కాదు, పార్టీ హైకమాండ్ ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకొని చేసిండు. అందరం కలిసి పనిచేస్తాం. ఒక స్టేట్ని ఈ అప్పులు భారం నుంచి బయటపడేస్తూ మన మహాలక్ష్మి R గ్యారంటీ స్కీమ్లో 2 ముఖ్యమైనవి కొద్దిగా ఓదార్పు వచ్చే పేదలకు, ముఖ్యంగా మహిళలకు ఏ భారం వచ్చినా భర్త చాలని జీతంతో కుటుంబాన్ని నడిపే బాధ్యత మహిళ. ఆ మహిళని మహాలక్ష్మిలాగా చూడాలనుకున్నాం, మహిళ కన్నీళ్ళు చూడాలనుకున్నాం, మహిళకు కన్నీళ్ళు రాకుండా చేయాలనేది మా బాధ. అందుకనే బస్సులో ఉచిత ప్రయాణం కానీ, మన ఇచ్చిన ఆరోగ్య శ్రీ 10 లక్షలకు పెంచడం. 1 డిసెంబర్ సోనియా గాంధీ బర్త్డే, డిసెంబర్ 9 గ్యాస్ సిలిండర్లు 500 రూపాయలకు ఇస్తున్నాం. ఇలాంటి ఆలోచన కూడా చేయలేదు KCR ఇప్పుడు. సార్, భువనగిరి ఎంపీగా మీరు ఇంతకుముందు కూడా ఈ రోడ్లకి సంబంధించి ఎన్నో విషయాలని ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రధానమంత్రి వరకు కూడా తీసుకెళ్తుండేవారు, నితిన్ గడ్కరీతో కూడా మాట్లాడుతుండేవారు. ఇప్పుడు మీకు సరిగ్గా అలాంటి శాఖే దొరికింది, రోడ్లు భవనాల శాఖ దొరికింది సార్. అంటే ఇది ఏమన్నా మీరు ఇష్టంతో, లేదంటే మీరు ఇంతకుముందు చేసిన వర్క్ని చూసి ఇచ్చారా? ఏం అడగలేదు, అది ముఖ్యమంత్రి గారు డిస్క్రిషన్, ఆయన శాఖ ఇచ్చిండు. అనుకోకుండా నాకు నచ్చిన శాఖ, ఎందుకంటే ప్రజలకు సంబంధించిన శాఖ. ప్రజలు సేఫ్గా ఇంటికి వెళ్ళి వెళ్తే సేఫ్గా చేరాలంటే రోడ్లు బాగుండాలి. ఆ రోడ్ల మీద ఎంపీగా 4,000 కోట్లు తీసుకొచ్చుకున్నా. సెంట్రల్ గవర్నమెంట్ అందరినీ కలిసి ఎయిమ్స్కు 1,200 కోట్లు తీసుకొచ్చి అలా దేశంలోనే బెస్ట్ ఎయిమ్స్ కట్టిస్తున్నాం. భీమీనగర్లో, నా భువనగిరిలో 250 కోట్లు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా మొన్నటి వరకు KCR గవర్నమెంట్ ప్రపోజల్ పంపలే, 30 ఎకరాలు కాదు. ఇప్పుడు మా గవర్నమెంట్ నిన్న రేపు ఢిల్లీకి ప్రపోజల్ వస్తుంది. 250 కోట్లు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో అది తెచ్చుకున్నా. టెక్స్టైల్స్కు 600 కోట్ల టెసర్ తెచ్చుకుంటే టెక్స్టైల్ మినిస్టర్ KTR గారు ఎంపీగా నేను శాంక్షన్ చేసుకున్నా. నా పేరు మీద జీవో వస్తే నాకు ఇన్విటేషన్ కూడా ఆయన ఫౌండేషన్ వేసుకున్నాను. అయినా నేను బాధపడలే, ఎంపీగా నా బాధ్యత చేపట్టాను. మినిస్టర్గా ఇలా గడ్కరీ గారు పోతే హ్యాపీగా వారు నన్ను కౌగలించుకొని మంచి వర్కరు, నువ్వు బెస్ట్ ఆఫ్ లక్, నీకు ఏ ఉన్న తెలంగాణకు సంబంధించిన వర్క్స్ ఎన్ని తీసుకురాని, దాదాపు 14 రోడ్లు. నల్గొండ కానుక నా సొంతం కాని సార్, 5వ సారి గెలిపించాను. ఒకటి ఔటర్ రింగ్ రోడ్ కావాలంటే 500 కోట్లు మనం ఇమిడియట్‌గా శాంక్షన్ చేసిను. దాని డిపిఆర్ తీసుకొని 1 to 1 టెండర్ పెట్టిస్తున్నాం. ఓవరాల్ స్టేట్కి సంబంధించి కూడా దాదాపు ఇవాళ ఇచ్చిన వర్క్స్ కాస్ట్నే పెండింగ్లో ఉండి రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఫైటింగ్ చేసుకొని ఫండ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేరు. జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల కోట్లు ఇచ్చిన నేషనల్ హైవే మనం మొత్తం కలిసి 50,000 కోట్లు రాలే. మన జిఎస్టీలో మన తెలంగాణకి వెళ్ళి కేంద్రానికి వాటా వస్తుంది, ఎందుకు తీసుకోవద్దు? అందుకనే గడ్కరీ గారు చెప్తే గడ్కరీ గారు నువ్వు ఇవాళ కడిసే కాలు జనరల్గా నువ్వు ఇంత సబ్జెక్ట్తో వస్తావు అనుకోలేదు. 10 daysలో మళ్ళీ మీటింగ్ పెడతా, డెఫినెట్గా నీకు మీ తెలంగాణకు రావాల్సిన ఎన్ని రోడ్లు అన్ని ఇస్తా అని చెప్పి మంచి వార్త చెప్పినందుకు తెలంగాణ ప్రజల తరఫున మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్, ఇవాళ మీరు కేసీఆర్ గారిని పరామర్శించడానికి వెళ్ళారు, అప్పుడు కేటీఆర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మీ మధ్య ఎలాంటి డిస్కషన్ నడిచింది? కేసీఆర్ గారు మాట్లాడే వారు నిధులలో ఉన్నారు. కేటీఆర్, కవిత, హరీష్ రావు ఉన్నారు. కేటీఆర్ సరదాగా మాట్లాడాను, మీరు ఇచ్చిన హామీలన్నీ చేసినా అంటే అన్ని హామీలు ఫుల్ఫిల్ చేస్తాం. అప్పుడే 2 లాంచ్ చేసినాం. సెకండ్ డే మీరు చూసినారు, బస్సులలో వేలాది మంది అలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు యాదగిరిగుట్టకు, వేములవాడకు, అసలు బస్సులలో మగవారికి ప్లేస్ లేదు. అలాంటి పథకం ఆరోగ్యశ్రీ, కరోనా వచ్చినా మేము మొత్తుకున్నాం. కరోనాశ్రీ రాష్ట్రాలలో, ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో పెట్టినాం. కరోనా ఆరోగ్యశ్రీ ఎందుకు పెట్టమని 10 లక్షలకు పెంచినాం. ఎంత పెద్ద జాబ్ వచ్చినా ఒక కార్డు చూపిస్తే మన 9th సోనియా గాంధీ బర్త్డేకి ఫ్రీ. పబ్లిక్ కావాల్సింది ఏంటండి? ప్రాథమిక వైద్యం, విద్య, ప్రాథమిక వైద్యం. రేపు మెగా డిఎస్సీ నిర్వహించబోతున్నాం. 70,000 మంది టీచర్లు అన్ని స్కూల్ ఓపెన్ చేస్తాం. ఇంగ్లీష్ మీడియం పెడుతున్నాం. మండలానికి ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మండలానికి 1 5 కోట్లతో ఇవన్నీ కూడా 6 నెలల్లోనే స్టార్ట్ చేయబోతున్నాం. సార్, న్యూఢిల్లీలోని ఏపీ భవన్, తెలంగాణ భవన్ విభజన అనేది ఎన్నో ఏళ్లుగా అసలు అపరిష్కృతంగా ఉంది ఈ సమస్య. ఇప్పుడు మీరు దాని మీద కూడా అధికారులతో, గడ్కరీ గారితో, అందరితో చర్చించడం జరిగింది. ఏంటి సార్, ఏం చేయబోతున్నారు? గడ్కరీ గారికి దీనికి సంబంధం లేదు, కానీ మా ఇక్కడ కమిషనర్, రెసిడెంట్ కమిషనర్తో జవహర్ రెడ్డి గారు కూడా ఆంధ్ర చీఫ్ సెక్రటరీ మెసేజ్ పెట్టాను. మా ఈఎన్సీ, కన్సర్న్ ఈఎన్సీ గారు కూడా వచ్చినాం. రేపు సైట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. 1 monthలో మా ముఖ్యమంత్రి గారితో చర్చించి మాకు 58-42 ఎనీ రేషియో, వాళ్ళకి 58%, మాకు 42. ఈ ల్యాండ్లో మాకు 9 ఎకరాల చిల్లర వస్తుంది. ఇప్పుడు మనం ఉన్న ఈ బ్లాక్ పక్క గోదావరి బ్లాక్ కలిపి తీసుకొని దీంట్లో మార్చిలోపు మా ముఖ్యమంత్రి గారితో దీని ప్లాన్ ఎంత అయిన తర్వాత నేను వారు కూర్చొని చర్చించి అధికారులతో కొత్త బిల్డింగు వచ్చే 4-5 నెలల్లో టెండర్లు పిలిపించి ఒక తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో కొంటే మంచి తెలంగాణ భవనం రాబోతుంది. ఆర్ఎండ్బి మినిస్టర్గా మీకు మాటిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని మంత్రి గారు చెప్తున్నారు. అలాగే కేసీఆర్ గారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కేటీఆర్ గారితో కూడా అనేక విషయాలను చర్చించానని చెప్తున్నారు. అలాగే ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఏపీ తెలంగాణ భవన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తానని ఇప్పుడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మనతో చెప్పడం జరిగింది. స్వరూప పొట్లపల్లి, న్యూఢిల్లీ నుంచి.